ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఐదవ అధ్యాయం కార్తీక పురాణం. వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణవాలయమునందుగాని శ్రీమద్ భగవద్గీతా పారాయణము తప్పక చేయవలయును. అట్లు చేసిన వారు సర్వ పాపములను నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించవలయను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలయను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజస్వరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనకరాజు, మునివర్య, ఈ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ కలిగెను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. కిరాత మూషికములు మోక్షము పొందుట. రాజా, కావేరీ తీరమొందక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచార పరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగిటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయమని బోధించను. అంత కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికి పోవుట మాత్రమే కాని వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించున దేవాలయములో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరముగా సమాధానం ఇచ్చెను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలము ఎంత చులకనగా చూస్తున్నావు. కాన నీవు అడవిలో దాని రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపమున బ్రతికెదవుగాక అని కుమారుని శపించెను. ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, క్షమింపుము, అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాప విమోచనం ఎప్పుడో ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరింపుమని ప్రాధేయపడెను. అంతట తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండగా నీవెప్పుడు కార్తీక మాహాత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండె. ఆ అడవి కావేరీ నది తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ నున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకావిరామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడి వారు.
ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షమును క్రింద వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండిరి. ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను. అందులో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని, వీరు బాటసారులై ఉందురు, వీరి వద్ద ఉన్న ధనము అపహరించవచ్చు అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి, మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది, కాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుండి సావధానుడవే ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమును జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడినైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయెను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.